సకాలానికి పంపించేస్తా ఉంది. కానీ ఒక కొన్ని కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ బై ద స్టేట్ గవర్నమెంట్, అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు. మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే, మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి, అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానించండి. అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలే సార్ అధ్యక్ష. అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి ఈ సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాట ఇస్తున్నాను. మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడు తెలియజేస్తాం. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ 6 బోండా ఉమ. గత 5 సంవత్సరాల్లో 2014-2024 మధ్య విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి శాఖ అబ్కారీ శాఖ అధ్యక్ష, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దాంట్లో ఏ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన అన్ని రకాలుగా వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకుని చేశారు అధ్యక్ష. దీంట్లో నేను గౌరవ మంత్రివర్యుల్ని అడిగినటువంటి ప్రశ్న 2019-2024 మధ్య మంజూరు చేసిన బ్రెవరీస్ అలాగే మైక్రో బ్రెవరీస్ వివరాలు అడిగాను అధ్యక్ష. బ్రెవరీస్ లేవు, మైక్రో బ్రెవరీస్ అని ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో బి ప్రశ్నకి సమాధానంగా బి ప్రశ్న లైసెన్సులు జారీ చేయటంలో ఏవైనా మార్గదర్శకాల ఉల్లంఘన గుర్తించటమైందనంటే లేదండి అని అధ్యక్ష రాశారు అధ్యక్ష. ఇది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి